అసలే ఎన్నికల సీజన్ వరుసగా సభలు సమావేశాలతో బిజీ బిజీగా ఉండే టైం ఇలాంటి టైంలో కోవిడ్ విజృంభిస్తుండటంతో నేతలకు వణుకు పుడుతుంది కేంద్ర మంత్రులు సీఎంలు రాజకీయ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు తాము కోవిడ్ పాజిటివ్ అయ్యామంటూ వారు ట్వీట్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తోంది ప్రధానంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కమ్మేస్తోంది ముఖ్యంగా వరుస పెట్టి విఐపీలందరూ కరోనా బారిన పడుతున్నారు పలువురు రాజకీయ ప్రముఖులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవుతోంది తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ కు కరోనా పాజిటివ్ వచ్చింది ఆయన వైద్యుల సలహా మేరకు ఐసోలేషన్లో ఉన్నారని బీహార్ సీఎంఓ వెల్లడించింది ప్రతి ఒక్కరూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ సీఎం నితీష్ పిలుపునిచ్చారని తెలిపింది గతవారం నితీష్ కుమార్ నివాసంలో పదకొండు మందికి కరోనా సోకింది పలువురు మంత్రులు ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా కరోనా బాధితుల జాబితాలో చేరారు మరోవైపు కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై కరోనా లిస్టులో చేరారు తాను స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు కర్ణాటక సీఎం బొమ్మై వెల్లడించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కోవిడ్ బారిన పడ్డారు స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా తనకు పాజిటివ్గా తేలినట్లు నడ్డా తెలిపారు ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తాను ఐసోలేషన్లో ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు ఇప్పటికే కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ నిత్యానందరాయ్ కోవిడ్ బారిన పడగా తాజాగా మరో కేంద్ర మంత్రి అజయ్ భట్కు ఈ మహమ్మారి సోకింది స్వల్ప లక్షణాలే ఉన్నాయని ఐసోలేషన్లో ఉన్నట్లు అజయ్ భట్ తెలిపారు తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని ట్విట్టర్ ద్వారా సూచించారు హైదరాబాద్లో జరిగిన సిపిఎం జాతీయ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న ఆ పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ బృందాకారత్ లు సైతం కరోనా పాజిటివ్ బారిన పడ్డారు స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఇద్దరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు ఈ రిపోర్టులో కరోనా పాజిటివ్ రాగా వారిద్దరూ ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు